ఈరోజు మనం చూడబోయే వీడియో థంబ్నైల్ చూడగానే మీకు అర్థమై ఉంటుందండి. నేను ఈరోజు మీకోసం కొన్ని గ్రాసరీస్ చూద్దామని చెప్పి వచ్చాను. ఇవి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను కదా, సో దానిలో వంటల కోసం నేను ఫస్ట్ టైం సపరేట్గా యూట్యూబ్ వంటల కోసమే వెళ్ళి నేను ఇది బై చేయడం జరిగిందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గ్రాసరీస్ ఏంటి, వేటికి యూజ్ చేస్తాము, ఏ వంటల్లో వేయడానికి యూజ్ చేస్తాం అనేది ఒకసారి తెలుసుకుందాం. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేను ఫస్ట్ రో మొత్తం మసాలాస్ అన్నీ పెట్టడం జరిగిందండి. ఫస్ట్ జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్. ఈ మసాలాస్ అన్నీ మనకి ఏమన్నా మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు, గ్రేవీస్, ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయండి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్గా వీటిని మనం నాన్ వెజ్ కర్రీస్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టమాటో కెచప్. టమాటో కెచప్ మనం దేనిలో యూజ్ చేస్తామంటే ఫాస్ట్ ఫుడ్స్ ఏమన్నా కుక్ చేసుకున్నప్పుడు టమాటో కెచప్ని యూజ్ చేస్తాం. అలాగే స్నాక్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు టమాటో కెచప్ని డిప్ చేసుకొని తినడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చాక్లెట్ సిరప్. చాక్లెట్ సిరప్ని మనం ఏదైనా జ్యూసెస్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, షేక్స్ ఏమన్నా చేసుకున్నా దాన్ని డెకరేట్ చేయడానికి, అలాగే కేక్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నా దాన్ని డెకరేట్ చేయడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చి మ్యాగీ అండి. ఇది మనం ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చి థర్డ్ రో. థర్డ్ రోలో మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బ్లాక్ సాల్ట్, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా తీసుకుంటున్నాం. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ మనం ఏదైనా కేక్స్ యూజ్ చేసుకున్నప్పుడు, ఏదైనా ఫ్లఫీ ఫ్లఫీగా రావాలని అనుకున్నప్పుడు యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. అండ్ నేను దీనికోసం సపరేట్గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ని మనం స్టార్టర్స్లో కానీ స్నాక్ ఐటమ్స్లో కానీ యూజ్ చేస్తామండి. తర్వాత చాట్ మసాలా. చాట్ మసాలాని మనం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ చేసుకున్నప్పుడు స్టార్టర్స్ ఐటమ్స్లో కానీ యూజ్ చేస్తాం. అండ్ చివరిగా కసూరి మేతి. కసూరి మేతిని మనం కుకింగ్కి లాస్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే కసూరి మేతి అండి. మొత్తం కుకింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత కసూరి మేతిని మనం నలిపేస్తాం. దానివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది. కసూరి మేతిని ఈ విధంగా యూజ్ చేస్తాం. చూసారు కదండి వీడియో, ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.